केंद्र प्रभुत्वं टीआरएस पार्टी एम्मेल्येलनु कोनुगोलु चेयडानिकि प्रयत्निंचडानि निरसिस्तू जयशंकर भूपालपल्लि जिल्ला केंद्रंलोनि अंबेडकर् सेंटर् वद्द टीआरएस पार्टी जिल्ला अध्यक्षुरालु गंड्रा ज्योति आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। प्रधानि नरेंद्र मोडी दिष्टिबोम्मनु टीआरएस नायकुलु दग्धं चेशारु। कांग्रेस् पार्टीलो उन्न मुनुगोडु एम्मेल्येनु 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి కొనుగోలు చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారని మండిపడ్డారు టిఆర్ఎస్ నేతలు। పరు మట్టింటికి నిన్న ఆ బండి సంజయ్ అన్నట ఆయన అంటాడు మీరే దీన్ని సినిమా స్టోరీ చేసిండ్రు మీరు దీన్ని ఒప్పుకుంటారా యాదనే యాదగిరి నరసింహస్వామి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారా అంటాడు। నిజంగా నేను అడుగుతానా వీళ్ళ నిజంగా సిక్కుందా అక్కడి నుంచి మరి ఎక్కడి నుంచి ఒక ఏర్లు వస్తలే సోమయాజట మరి రామచంద్ర భారతి అట మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ చూసినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే। మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మరి ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మరి ఉన్నటువంటి మరి తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అన్ని రాష్ట్రాలల్ల అయిపోయింది పక్కన మహారాష్ట్ర కర్ణాటక గోవా అక్కడ ఇక్కడ మరి అన్ని కూడా పడగొట్టి మీమే గదనెక్కాలే మరి దేశవ్యాప్తంగా మీమే ఉండాలి అనే ఒక దుర ఆలోచనతోని ఇవాల తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి జరుగుతున్నటువంటి మునుగోడలో జరుగుతున్నటువంటి ఎన్నికను దృష్టిలో పెట్టుకొని మరి మొన్ననే కేసీఆర్ గారు పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి తెలంగాణ రాష్ట్రంని అన్ని విధాలుగా సర్వతోముఖ అభివృద్ధిగా అన్ని వర్గాల ప్రజలకు ఇవాల మంచి పాలన అందిస్తూ మంచి అభివృద్ధి చేస్తూ ముందుకు పోతూ మరి కేంద్రంలో మోడీ గారు చేస్తున్నటువంటి మరి కార్యక్రమాలను మోడీ గారు చేస్తున్నటువంటి వైఫల్యాలను మోడీ గారు చేస్తున్నటువంటి చాతగాని తనాన్ని ప్రశ్నిస్తూ మొన్ననే దసరా రోజు బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసి రేపు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం కూడా దేశవ్యాప్తంగా అన్ని